శ్రావణ మాసం చివరి సోమవారం పులానా అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు మెట్టు రామశర్మ నేతృత్వంలో ఉమామహేశ్వరులకు జలాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం చివరి సోమవారం పొలాల అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు మెట్టు రామశర్మ నేతృత్వంలో ఉమామహేశ్వరులకు జలాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి ఒక బిందె చొప్పున స్వామివారిని జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మెట్టు రామశర్మ మాట్లాడుతూ గ్రామాల్లో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి దేవాలయాలు, అర్చకులు, గ్రామ పెద్దలు అందరూ ముందుకు రావాలి. ధర్మో రక్షితి రక్షిత, చిన్నతనం నుండి బాలబాలికలు భక్తిభావం నేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జింక తిరుపతి, మంజుల, చక్రి, కదిరే పరశురాములు, గౌడ్ మహిళలు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.